మళ్ళీ మరొక కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చానండి. మీకు ఎప్పటి నుంచో చెప్తున్నాను కదండి, వారానికి 2 సార్లు తలకు స్నానం చేసే ముందు మీరు ఏం చేయాలి అని అది ఈరోజు పట్టుకొని వచ్చానండి. ఇది చాలా 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 వర్కౌట్ అవుతుందండి మీకు హెయిర్కి. ఇది ఏంటో చూడండి, ఇది ఇందులో విటమిన్ ఈ ఎక్కువ ఉంటుందండి. ఇవి అవిసె గింజలండి, తెలుగులో అవిసె గింజలు అంటారు, ఇంగ్లీష్లో ఫ్లెక్సీడ్ అంటారండి. ఇవి చాలా మంచివండి. మీరు ఏం చేస్తారంటే ఇలాగ ఒక 2.5 కప్పులు వాటర్ తీసుకొని ఒక గిన్నెలో వేసుకోండి. ముందుగా వేసుకున్న తర్వాత దాంట్లో ఒక 2.5 స్పూన్లు మాత్రమే, అంటే ఒక బాగానే వస్తుందండి, ఇది కొంచెం ఎక్కువగా ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు మనం. 1 మంత్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏం కాదన్నమాట. సో ఇదేం చేస్తారంటే మీరు ఇలా నీళ్ళలో వేసుకొని దీన్ని పొయ్యి మీద పెట్టుకోవాలండి. పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత చూపిస్తాను చూడండి, ఇందులో ఒమేగా 3 ఉంటుందండి. ఇది స్కాల్ప్కి చాలా మంచిదండి. చూసారా, చిన్నప్పుడే హెయిర్ ఊడిపోవడం, తర్వాత బుర్ర పైన స్కాల్ప్ పైన చుండ్రు, ఏమున్నా సరే ఇది ఈ జెల్ కానీ వేసుకుంటే మీకు చాలా చాలా బాగుంటుందండి. హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ దీంట్లో ఉన్నాయండి. ఇది ఓన్లీ హెయిరే కాదండి, స్కిన్కి కూడా చాలా మంచిది. సో నేను అది ఎలా కూడా చేయాలో చెప్తాను, ముందు ఇది చూసేద్దామండి. ఇది మీరేం చేస్తారంటే అండి, ఇలాగా చూసారా ఇలా వేడి చేస్తున్నాను కదా, ఇలా వేడి చేసిన తర్వాత ఇలా మరగబెట్టాలండి. కిందన అంటుకుపోకుండా కలుపుతూ ఉండాలి. మీరు కలుపుతూ ఉండకపోతే కొంచెం మాడిపోయింది అనుకోండి, దీనిది మొత్తం పోతుందండి, పాడైపోతుంది అనమాట. సో అలాగ గరిటతో కలుపుతూ ఉండండి. కొంచెం చిక్కదనంగా వస్తుంది, మనకి తెలిసిపోతుంది. ఇందులో రాగి కూడా ఉంటుందండి, ఇది చాలామంది వెయిట్ లాస్ కూడా కడుపులోకి తీసుకుంటారు. సో ఇది చాలా చాలా మంచిదండి, ఇది ట్రై చేయండి. వారానికి 2 సార్లు మీరు తలకి స్నానం చేసే ముందండి, 1 గంట ముందు ఏం చేస్తారంటే, ఎక్కువ ప్రిఫరబుల్ ఏంటంటేనండి నైట్ టైము, అంటే మీరు నైట్ అంటే మరి 10-12 గంటలు 11 గంటలకు కాదండి, 7 to 7 అలాగా ఈవినింగ్ కానీ 8 మధ్యలో మీరు ఏం చేస్తారంటే దీన్ని చక్కగా ఈ జెల్ని మొత్తం ఒక చిన్న దూదితో దీన్ని ఏం చేస్తారంటే పాయకి రాయాలండి. ఇది పూర్తిగా చేసే వరకు నేను ఈ లోపల చెప్తున్నాను అన్నమాట మీకు. సో ఇదేం చేస్తారంటే దీంట్లోని కాస్త నేను చూడండి కలిపాను ఇంకాను. ఈ జెల్ ఎలా చేసుకోవాలో ముందు చూడండి, జాగ్రత్తగా చూడండి, ఈ థిక్నెస్ రావాలండి. ఇది కంపల్సరీగా ఇలా చూడండి, గరిటతో జారుతున్నప్పుడు మీకు ఒక జెల్ ఫామ్ అయి వస్తుంది. అదిగో చూసారా, కనిపిస్తుందా అండి, జెల్ ఫామ్ అయినప్పుడే ఈ జెల్ ఫామ్ కరెక్ట్గా 2.5 స్పూన్లకి 2.5 కప్పులు వేసుకోండి, సరిపోతుంది. ఇది ఒక ఇద్దరికి ఈజీగా వస్తుందండి, అంటే పెద్ద జుత్తు వాళ్ళకైతే, ఆడవాళ్ళకైతే కొంచెం ఎక్కువ ఇదంతా పట్టేస్తుంది, లేదు మగవాళ్ళకైతే ఒక 2-3 ఇద్దరికి వరకు వచ్చేస్తుందండి. సో ఆరుతున్న కొద్దీ మనం స్కాల్ప్ మీద మసాజ్ చేయాలన్నమాట. మసాజ్ అంటే చాలా జెంటల్గా చేయాలండి, హార్డ్గా చేయకూడదు, చాలా నెమ్మదిగా మసాజ్ చేయాలి. స్కాల్ప్కి ఇది ఎంతో బలం అండి, మొత్తం లోపల ఉన్న ఈ జుత్తు వెంట్రుకలు వస్తుంటాయి కదండి, వాటన్నిటికీ కూడా గట్టి చేసేస్తుందండి, ఓడనివ్వదు. రెండోది, ఒకవేళ ఊడుతున్న వాళ్ళకి రీగ్రోత్కి ఎక్కువ సహాయపడుతుంది అన్నమాట. ఇందులోనేమో రాగి ఉంటుంది, ఒమేగా 3 ఉంటుంది, విటమిన్ ఈ ఉంటుంది, ఇంకా చాలా చాలా పోషకాలు ఇందులో ఉన్నాయండి. సో ఇదొక్కటి మీరు ప్రతి వారానికి 2 సార్లు చేశారనుకోండి చాలా బాగుంటుంది. ఇప్పుడు అయిపోయింది కదండి, అది మనం ఏం చేస్తామంటే సరిగ్గా జారుతున్న ఇది చూసుకోండి మీరు, లేకపోతే మనం వడపెట్టినప్పుడు ఆ జెల్ కిందకు పోవడం కష్టంగా ఉంటుందండి. సో అందుకే నేను మీకు చూపించాను కదా, అప్పుడు మాత్రం ఆ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మీరేం చేస్తారంటే మీరు కొంచెం చక్కగా దించేసుకోండి. ఎందుకంటే ఇది చల్లారనివ్వకండి, చల్లారక ముందే వేడిగా ఉన్నప్పుడే మీరు ఇది వడపెట్టుకోండి, అప్పుడు మీకు ఈజీగా కిందకు వెళ్తుందండి, లేకపోతే చాలా కష్టం. సో ఉన్నంత వరకు ఇది ఆ పిక్కల్ని గట్టిగా నలుపుతూ మీరు బాగా తీసేయండి. తీసేసిన తర్వాత ఇది జెల్ కింద వచ్చేసింది కదండి, చూడండి నేను మీకు బాగా అర్థం అవ్వాలని కొంచెం ఎక్కువసేపే చూపిస్తున్నాను మీకు, ఎందుకంటే తొందరలో చెప్పేస్తే అది కరెక్ట్ కాదండి. ఇది చేసాక మీరు 1 మంత్ కూడా అక్కర్లేదండి, మీ హెయిర్ ఎలా ఉంటుందో చేసిన రోజే మీకు తెలిసిపోతుందండి. మీరు చేసి వస్తారు కదా, ఆ వచ్చిన రోజే తెలిసిపోతుంది. కొందరికి చూడండి చిన్న పట్టబొర్రలాగా వచ్చి మగవాళ్ళకి సైడ్లో కొంచెం తక్కువ అయిపోతుంటుంది,
అలాంటి వాళ్ళకి కూడా ఇది చాలా ఉపయోగపడుతుందండి. అంటే రాదు అని అనుకున్న వాళ్ళు, ఇంకా మీదట రాదేమో అనుకున్న వాళ్ళు ముందు ఆ థాట్ తీసేయండి. రాదు అన్న థాటే మీకు ఇంకా టెన్షన్ పెంచుతుందండి. మీకు మెంటల్ టెన్షన్ కానీ ఉంటే జుట్టు ఊడడానికి మెయిన్ కారణం అదేనండి. ఆ టెన్షన్ తీసేసి ఓకే ఇది చెప్పారు కదా, ఇది చేసి చూద్దాం వస్తుందేమో అన్న పాజిటివ్ థింక్తో ఆలోచించి ముందుకెళ్ళండి. ఏదైనా సరే మనం పాజిటివ్తో మొదలెడితే అది కరెక్ట్గా మనకు పనిచేస్తుందండి. మనం ముందే కనుక నెగిటివ్ థింక్తో ఆలోచించామనుకోండి అది వర్కౌట్ అవ్వదండి. ఇదే కాదండి, ఏ విషయంలోనైనా నేను చెప్పేది ఫస్ట్ మొదలుపెట్టినప్పుడు పాజిటివ్ థింగ్స్తో ముందుకు వెళ్ళండి. సో ఇలాగ అయిపోయింది కదండి. ఇప్పుడు దీంట్లో నేను ఏం చేసుకుంటానంటే, మొన్న చూసారా నేను కొబ్బరి నూనె చేశాను కదా, ఇదిగో ఇది చూపించడానికే చేశాను అన్నమాట. హెయిర్ మీకు చెప్పాను స్నానం చేయడానికి ఏం చేయాలని, ఇది చాలా మెయిన్ అండి. ఈ కొబ్బరి నూనె ఏం చేస్తారంటే కొబ్బరి నూనె వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ వరకు మీరు ప్యూర్ కొబ్బరి నూనె, అంటే మనం ఇంట్లో తయారు చేసుకున్నాం కదా, అది మాత్రమే వేసుకోవాలండి. మీరు కొన్నది వేసుకోవద్దు, అంతగా పని చేయవండి. అవి ఏదైనా మనం చేసుకున్నది చేసుకున్నట్టే కదండి, మన ఇంట్లో చేసుకున్నది అది మన కళ్ళ ముందు జెన్యున్గా చేసుకుంటామో చాలా మంచిగా చేసుకుంటామో ఇవన్నీ మన కళ్ళ ఎదురుగుండే అవుతాయి, అది నమ్మడానికి మనకి బాగుంటుంది. అయితే బయటకున్న పారాచూట్ మంచిది కాదని నేను అనటం లేదండి, మంచిదే కానీ మనం చేత్తో చేసుకున్నది ఇంకా మనకి నమ్మకం, అంటే అదే నేను చెప్పాను కదండి, ఇందులో కొంచెం గట్టి నమ్మకం ఉంటుంది మనకి. ఓకేనా అండి? ఆ తర్వాత చిన్న అలోవెరా మొక్క తీసుకోండి. మొక్క తీసుకొచ్చి దాన్ని కొంచెం ఇలాగా సైడ్లోని ఇచ్చేసేసి, మీకు అందరికీ తెలిసే ఉంటుందండి, తెలియకపోయినా సరే ఎలాగోలా తీసేయండి పర్వాలేదు. నేను చిన్న మొక్క తెచ్చి చూపిస్తున్నాను, అంటే నిన్ననే నేను వేసేసాను మా పిల్లలకి, సో అందుకే ఇప్పుడు నేను చేయడం ఇంకా ఎవరి మీద చేయట్లేదు, జస్ట్ చూపిస్తున్నాను. ఆ తర్వాత ఎలా చేయాలన్నది మీకు చెప్తాను, మీరు అలాగే అప్లై చేసుకోండి. ఎవరి చేతైనా అప్లై చేసుకోవచ్చు, లేదు మీరైనా అప్లై చేసుకోవచ్చు, స్వయంగా అప్లై చేసుకోవచ్చు. ఇదిగో ఈ జెల్ ఏం చేస్తారంటే అండి, పక్కన పెట్టాను చూసారా, ఇది మామూలుగా రెడీమేడ్లో అలోవెరా జెల్ అండి. అలోవెరా జెల్ రెడీమేడ్ కంట మీరు న్యాచురల్గా చేసుకోవడం నేను ప్రిఫర్ చేస్తాను. నేను మీకు చెప్పేది కూడా వీలైనంత వరకు మనం న్యాచురల్గా చేసుకుందామండి, అది కూడా బాగా తెలుసుకొని మాత్రమే ఇలాంటి ప్రయోగాలు చేయాలండి, లేకపోతే మాత్రం ఒకదానికి ఒకటి అవుతుందన్నమాట. సో అందుకే నేను అందరికీ ఏం చెప్తానంటే, కొబ్బరి నూనె కాసినప్పుడు కూడా ఆ కాసినప్పుడు ఆ వేడి అదంతా కూడా సరిగ్గా నేర్చుకోవాలండి. మీరు ఎక్కువ ఇది అవ్వకూడదు, దానివల్ల కూడా మనకి పోషకాలన్నీ పోతాయని చెప్పాను కదా, అవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం వేస్తున్నవి చక్కగా మీకు 1-2 సార్లు చూడండి, చూసి నేర్చుకొని తర్వాత ముందుకు వెళ్ళండి. అప్పుడు మనకి కన్ఫామా ఓకే నేను చేసుకోగలను అన్న మీ అన్న ధైర్యం మీకు వచ్చేసింది అనుకోండి, చక్కగా ఇంట్లో చేసుకోండి, పిల్లలకి వాడండి. చిన్నప్పటి నుంచి తల పండదండి, అసలు తల చూసారా బాలమేరు పంటారు, అలాంటి వాళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తుందండి. చెప్తున్నాను కదండి, మీరు ఇది వేసుకున్న తర్వాత ఆఫ్టర్ బాత్ మీరు చూసుకుంటే మీ హెయిర్ వెంటనే మీకు రిజల్ట్ కనిపిస్తుంది. మీరు నా కామెంట్లో పెడతారు కూడా ఖచ్చితంగా, ఇది నా నమ్మకం. అంటే ముందే చెప్పాను నేను పాజిటివ్ థింగే ఆలోచిస్తాను, నెగిటివ్ ఆలోచించను, అందులో నేను బాగా పనిచేసినవి మాత్రమే మీకు నేను ఇస్తానండి. ఓకేనా అండి? అయితే ఇది కూడా వేసుకోవచ్చు, ఈ జెల్ కూడా వేసుకోవచ్చు మనం, కానీ నేను స్వయంగా చేసి చూపిద్దాం మీకు ఏది మంచిది అన్నదే నేను మీకు అందించడానికి ప్రయత్నిస్తున్నానండి. సో అదే ఫాలో అవ్వండి. ఓకేనా అండి? ఇప్పుడు ఇలా చేసేసుకున్నానండి జెల్లు, అంత వచ్చింది. ఇది 1 మంత్ వరకు మనకి ఏంటుంటుందంటేనండి, 1 మంత్ వరకు మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, ఏ ప్రాబ్లం లేదండి. అయితే నూనె కలపకుండా పెట్టుకోవాలి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంది ఏం చేయాలంటేనండి, కొంచెం తీసి ఓవెన్లో కాస్త, ఓవెన్లో అంటే డైరెక్ట్ ఓవెన్లో పెట్టకూడదండి, మీకు అంత ఓవెన్లో వద్దులేండి, ఎందుకంటే మీరు అలా చేస్తే మళ్ళీ ఎక్కువ వేడి చేసేస్తారేమో. ఒక పని చేయండి, వేడి నీళ్ళు బాగా మరుగుతుంటాయి కదండి, ఆ మరుగుతున్న వేడి నీళ్ళలో ఈ గిన్నె పెట్టండి, ఫ్రిడ్జ్లో ఉన్న గిన్నె తీసి పెట్టండి. ఆ వేడికి అంటే వేడి నీళ్ళలో వచ్చే ఆవిరి వస్తుంది కదండి, ఆ వేడికి మనకి ఇది వేడెక్కిపోతుంది అన్నమాట. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే అది వేసుకోవాలన్నమాట. ఓకేనా అండి? ఇంకేటండి, ఇంకేం చెప్పాలి చూడండి, ఇది చూపిస్తున్నాను, ఇది అలోవెరా జెల్ అండి, మామూలు కొనుక్కున్నది అలా ఉంచుకుంటానమాట. సో ఇప్పుడు చూడండి నేను అలోవెరా జెల్లో ఇది కాస్త వేసానన్నమాట, సగమే కొంచెమే చేస్తున్నానండి, కొంచెం వేసాను. ఇది రెండు కూడా మనకి
ఇప్పుడు బాగా అగ్గిల కొట్టుకోవాలండి, అంటే బాగా కలాలి, రెండూ కూడా మిక్స్ అయిపోయి మనకు కాస్త నురగలాగా రావాలండి. నురగ ఫామ్ అయ్యే వరకు మనం చేస్తూనే ఉండాలన్నమాట. నురగ ఫామ్ అయితే మనకి అప్పుడు అది కరెక్ట్గా మనకి మసాజ్కి రెడీ అని మనం అనుకోవచ్చు. ఒక 4 o'clock తీసుకోండి, దాంతో మీకు బేగా తొందరగా నురగొస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అంత బాగా రాదు, ఎందుకంటే ఈ రెండే కలిపాను కాబట్టి. ఇప్పుడు నేను ఇందులో కొబ్బరి నూనె వేస్తానండి. కొబ్బరి నూనె అది ప్యూర్ కొబ్బరి నూనె, మన ఇంటిలో చేసుకున్నది మాత్రమే. అది మొన్న చేశాను కదండి, చాలా కొంచెం వచ్చిందని చెప్పాను కదా, అది అన్నమాట. అదిగో చూడండి, ఇప్పుడు నేను 1 spoon ఫుల్గా వేయొచ్చండి, ఫుల్గా వేయండి. ఇంకాస్త ఎక్కువైనా వేసుకోవచ్చు, అంటే మరొక సగం వేసుకోవచ్చండి, అంతకు మించి వేయకూడదు. కానీ 1 tablespoon ఇంతకైతే సరిపోతుందండి. ఇప్పుడు మీకు నురగ ఫామ్ అవుతుందండి దీంట్లో. బాగా నురగొచ్చే వరకు గిలకొట్టండి. గిలకొట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక దూది పట్టుకొని, ఎవరైనా మరొకల చేత వేసుకుంటే బాగుంటుంది, శుభ్రంగా స్కాల్ప్కి బాగా అంటినట్టు ముందు బాగా రాసుకోండి. ఇవి అవిసె గింజలు, అదే ఈ అవిసె గింజలు అన్నవి బాగానే దొరుకుతాయండి. ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి, తెలియని వాళ్ళు ఉండరు. మీరు తెప్పించుకొని ఇంట్లో పెట్టుకొని 2 times మాత్రం ఖచ్చితంగా ఇలా చేయండి. ఖచ్చితంగా 4 రోజుల్లో మీకు మార్పు అన్నది తెలుస్తుందండి. చిన్న చిన్న రాణి వాళ్ళకి కూడా మొలకలు ఎత్తాయండి. రూట్స్ రావడానికి హైర్లో అదంతా క్లియర్గా ఫామ్ అవుతుంది అన్నమాట. చాలా మంచిదండి, మీరు ఇది చెయ్యండి. ఇదిగో ఇప్పుడు నురగలాగా వచ్చింది కదండి, ఇప్పుడు ఇది తీసేస్తానండి. ఇదంతా మాత్రం నేను ఏం చేస్తానంటే ఉంచేస్తానన్నమాట. ఇలాగా ఇలా మనం స్టోర్ చేసుకోవాలి, కలుపుకోకుండా, అంటే నూనె కలుపుకోకుండా మీరు మాత్రమే స్టోర్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో. ఓకేనా అండి, నూనె కలిపింది మాత్రం చేయకూడదు. చేస్తే కనుక ఏమవుతుందంటే ఆ కొబ్బరి నూనె అన్నది చాలా గట్టిగా అయిపోయి మళ్ళీ ఇంత గిలకొట్టారు కదా, అది అంతా పాడవుతుందన్నమాట. సో అందుకే నేనేం చెప్తున్నానంటే ఇలా చేసుకున్న తర్వాత మనకు రెడీ అయిపోయింది కదండి. ఇది లాస్ట్లో ఇలా పువ్వులు వేసేసుకోండి, కాస్త వేడి చేయండి. కొంచెం అదే చెప్పాను కదా, వేడి నీటిలో కొంచెం వేడి చేయండి. కొంచెం వేడి చేసి ఈ గులాబీ రేకులు రెడ్ కలర్ మాత్రమే వాడాలండి, ఇది హెయిర్ బ్లాక్నెస్కి పనిచేస్తుందండి. ఓకేనండి, మరి ఇంకా ఉండనా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.